నెల్లూరు జిల్లా సోమశిల కండలేరు లింకు కాలువ మరియు చౌటపల్లి రిజర్వాయర్ ద్వారా వచ్చే నీటికి పరిసర ప్రాంతాల్లోని అనేక పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి. వీటికి ఇటీవలే కురిసిన వర్షాలు కూడా తోడవడంతో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వీటిని ప్రభుత్వాలు ముంపు పొలాలుగా గుర్తించినప్పటికీ కూడా నష్టపరిహారం అందక రైతులు ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. తాజాగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలోని కలువాయి మండలం దాచూరు చౌటపల్లి గ్రామాలకు చెందిన సుమారు 60 ఎకరాల నిమ్మతోట రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ గ్రామాల 100 ఎకరాల వ్యవసాయ భూములు కేఎస్ఎస్ కేఎఫ్ ముంపు గ్రామ పొలాలుగా గుర్తించి వాటికి నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేసింది. వాటిలో 41 ఎకరాలకు నష్టపరిహారం అందించగా అధికారులు మిగిలిన 59 ఎకరాల పొలాలకు సుమారు 10 కోట్ల రూపాయలు అందజేయవలసి ఉంది. కానీ నష్టపరిహారం అందజేయకపోవడంతో ఆ పొలాలకు సంబంధించిన 14 మంది రైతులు గత 3 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఆ రైతులు చెప్పిన వివరాల ప్రకారం తమ గ్రామాల వివిధ సర్వే నెంబర్లోని 59 ఎకరాల పొలాలలో 20 సంవత్సరాల క్రితం నిమ్మ బత్తాయి దానిమ్మ టేకు చెట్లను సాగు చేస్తూ ఉన్నామని, పొలాలకు లక్షల పెట్టుబడులు పెట్టి తమ కుటుంబం జీవనాధారంగా బ్రతుకుతున్నా తమ పొలాల్లో కండలేరు చౌటపల్లి రిజర్వాయర్ నీటి ముంపునకు గురి కావడంతో పొలాలు నీటి మునిగి ఉంటున్నాయని అధికారులు వారిని గుర్తించి ముంపు భూములుగా రికార్డు నమోదు చేసి నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఇన్ని సంవత్సరాలుగా ఇవ్వకుండా వారి చుట్టూ తిప్పుకుంటూనే ఉన్నారని రైతులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు తమ భూములకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం చౌటపల్లి గ్రామం దాసూరు గ్రామానికి సంబంధించిన సమస్య. ఇక్కడ ఒక రిజర్వాయర్ చోటపల్లి రిజర్వాయర్ ట్యాంక్ ఒకటి కడుతున్నారు. దాంట్లో ముంపున గ్రామం అయింది. మా నిమ్మ చెట్లు ఎన్ని నష్టపరిహారం గంచట్లేదు సార్. మాది 15 రోజుల నుంచి నిమ్మ చెట్లు నీళ్ళలో ఉన్నాయి. గేట్లు ఎత్తేసి నీళ్లు వదిలేస్తున్నారు కండలే డ్యామ్ నుంచి. మాకు సమస్య అయితే నష్టపరిహారం ఏం గట్టించలేదు సార్. ఇలాగైతే మేము ఆత్మహత్య చేసుకోవాల్సిందే సార్. మా పరిస్థితి అలాగా ఉంది సార్. దీనికి దయ ఉంచి అధికారులు దీన్ని స్పందించి మాకు నష్టపరిహారం ఏదైనా చెల్లిస్తే మేము భార్య బిడ్డలతో సుఖంగా బతుకుతాం సార్. లేదంటే మేము ఆత్మహత్య చేసుకోవాలి సార్. ఒక నిమ్మ చెట్టు పెంచవాలంటే ఒక సంవత్సరానికి 10,000 ఖర్చు అవుతుంది సార్. కానీ ఈ చెట్లు వయసు 7 సంవత్సరం పైన ఉన్నవి. 7 సంవత్సరాలకి చెట్టుకు 10,000 లెక్కన లేస్తే 70,000 అవుతుంది. 100 చెట్లకు ఎకరాకు వచ్చి 7 లక్షల పైన ఖర్చు అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా పనికి రాకపోతున్నవి. దాదాపు ఈ 60 ఎకరాల్లో దాదాపు 60,000 చెట్లు ఉన్నవి. ఇవి కాక టేకు చెట్లు చింత చెట్లు పలు రకాలైన వసూలు బోర్లు అన్నీ ఉన్నవి. ఇవన్నీ కూడా కొన్ని కోట్లలో నష్టం జరుగుతుంది. కాబట్టి ఇన్ని కోట్లు మేము నష్టపోతున్నాం. కాబట్టి మాకు తొందరగా జిల్లా కలెక్టర్ వారు ఇవన్నీ కూడా తగిన అధికారులకు కలవాయి ఎంఆర్ఓ గారికి ఆత్మకూరు ఆర్డీఓ గారికి తెలుగు స్పెషల్ కలెక్టర్ ల్యాండ్ అక్విజిషన్ అయిన డిప్యూటీ కలెక్టర్ వారికి తమ ఆదేశంలో పంపి అతి వేగముగా మాకు నష్టపరిహారం చెల్లించడానికి తగిన జాగ్రత్తలు ఆదేశం ఇస్తారని ప్రార్థిస్తున్నాం.